అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన రాష్ట్రానికి లభించినటువంటి ఫేక్ ముఖ్యమంత్రి పేదవాళ్ళకి మోసం చేసే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మోసం చేసి ఈనేదో ఉద్ధరించినట్టుగా ప్రచార ఆర్బాటం చేసుకొని వాళ్ళకి ఇల్లి స్థల పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఓక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒకసారి ప్రజానీకానికి ఈ సందర్భంలో కొన్ని విషయాలు గుర్తు చేయాలి. ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రభుత్వం మోసం చేసేటప్పుడు దగా చేసేటప్పుడు ప్రజలు ప్రశ్నించడానికి అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు గొప్పలు చెప్తున్నారే ఇల్లు కడుతున్నామని, అసలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాశ్వత గృహ నిర్మాణం అనే పథకం ప్రవేశపెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందనేది ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాకముందు ఊరి గుడిసెలు మనం కళ్ళ ముందు కనిపించేవి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పేదవాడికి శాశ్వతమైనటువంటి గృహం ఉండాలి ఆ ఉద్దేశంతో గ్రామాలకు ఆనుకొని పట్టణాలకు ఆనుకొని మంచి సైట్లు తీసుకొని గృహ నిర్మాణ పథకంలో కాలనీలు నిర్మించి ఇచ్చిన సంగతి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకు వేసి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టడమే కాకుండా పట్టణ ప్రాంతంలో ఎటువంటి గృహాలు కట్టామో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారం అంటే ఒక పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుగా వీళ్ళకి ప్రచారానికి ఒక హద్దు ఆపు లేకుండా పోయింది. ఈరోజు 10 రోజుల నుంచి ఈ ప్రభుత్వం ప్రతిరోజు పేపర్లలో టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది, ఇళ్ల పండగ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ రోజున ప్రారంభిస్తున్నారని చెప్పి ప్రతిరోజు పేపర్లో యాడ్స్ ఇస్తున్నారు. ఈరోజైతే 2 పేజీలు యాడ్ ఇచ్చి ప్రజానీకానికి అన్ని తప్పులు తడక ఇటువంటి తప్పుడు చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఒక ఫేక్ ముఖ్యమంత్రి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైతే నువ్వు ఈరోజు ప్రచార ఆర్భాటం గురించి ఇల్లు కడుతున్నానని చెప్తున్నావో దాని మీద నేను ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాను. ఇవన్నీ నువ్వు రాసుకోవాలి, దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. ఈరోజు 28.3 లక్షల మందికి పట్టాలు ఇస్తున్నానని చెప్పి నువ్వు యాడ్ ఇచ్చావు. నేను ఈ రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నిన్ననే నా దగ్గరికి వచ్చి అధికారులు మీ నియోజకవర్గంలో ఇన్ని వేల మందికి పట్టాలు ఇస్తున్నావని చెప్పి ఒక బుక్లెట్ ఇచ్చారు. ఈ బుక్లెట్ నేను చూశాను, మొత్తం రాత్రంతో గంట సేపు చదివాను. ఎంత ఫేక్ అంటే ఈ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి స్థలాలు, ముందు దాని జోలికి వెళ్తే నివాస యోగ్యం కానిటువంటి స్థలాలు ఇస్తున్నాడు. ఎక్కడిస్తున్నాడు? శ్మశానంలో ఇస్తున్నాడు, కొండపైన ఇస్తున్నాడు, ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో వర్షం పడితే చెరువుల్లాగా తయారవుతున్నటువంటి ప్రాంతాల్లో 1.5 సెంటు పట్ట ఇస్తున్నామని ఈరోజు ప్రచారం చేస్తున్నారే. ఆ స్థలాలు దేనికి పనికొస్తాయి?
ఆ స్థలాలలో నివాసాలు ఉండడానికి ఉపయోగపడతాయా నేను అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు పేపర్లో ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇది గృహాలు కాదట, జగనన్న ఊళ్ళే తయారు చేస్తున్నాడట. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న ఊళ్ళని చెప్తున్నావు కదా, నీకు బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ ఒకసారి నువ్వు గుర్తు చేసుకో, హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఇల్లును ఒకసారి గుర్తు చేసుకో, ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి నీ రాజప్రసాదాన్ని ఒకసారి గుర్తు చేసుకో, నువ్వు ఇస్తున్నటువంటి ఇంటి స్థలం నీ ఇంటిలో ఉన్నటువంటి బాత్రూమ్ అంత ప్లేస్ కూడా ఇవ్వకుండా నేను పేదవాళ్ళకి ఉద్ధరిస్తున్నాను, నేను ఊళ్ళే కడుతున్నానని ఇంత మాయ మాటలు చెప్తున్నావే, ప్రజలకు ఇంత మోసం చేస్తున్నావే, దీనికి నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి, ప్రతి దాంట్లో అవినీతి. ఒక పథకాన్ని రూపొందించాడంటే అందులో అవినీతి ముందే నిర్ణయం చేసుకొని ఏ రకంగా డబ్బు రాబట్టుకోవాలో దాని విధానంతోనే పథకాన్ని రూపొందిస్తున్నాడు. ఈరోజు ఇల్లు పట్టాల పథకం ఎంత దోపిడీ అంటే అంత దోపిడీ. ఈరోజు పేదల దగ్గర భూమి, ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో వాళ్ళ భూమి దౌర్జన్యంగా తీసుకొని పట్టాలు ఇచ్చావు. ఎవడైతే సొంత భూమి ఉందో 5 లక్షలు 10 లక్షలు చేసినటువంటి భూమి 50 లక్షలకి 60 లక్షలకి మీరు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు మధ్యవర్తులుగా ఉండి 10 లక్షలకి రైతులకు ఇచ్చి 60 లక్షలు 70 లక్షలు ప్రభుత్వం దగ్గర దోపిడీ చేసినటువంటి విషయం ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద నిన్ననే మా నాయకులు మా ఆర్టీ ఆఫీసులో ఎగ్జిబిషన్ పెట్టి వాస్తవాలన్నీ, తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుందంటే ఏదో రాజకీయంతో లేకపోతే ఏదో స్వార్థంతో కాదు వాస్తవాలతో మాట్లాడుతున్నాం. నిన్ననే ఏ నియోజకవర్గంలో ఎంత దోపిడీ జరిగింది, ఏ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యాడని మేము మొత్తం నిన్న వివరాలతో సహా ఇచ్చాం. ఒక్క భూమి సేకరించడానికే ఈ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు 4000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. మేము 20-30 రోజుల నుంచి చెప్తున్నా, ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పగలిగారా? ఇది కాదనగలరా? ఏ ఊరిలో ఎంత అవినీతి జరిగిందో, ఏ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు, 10 లక్షల భూమి 50 లక్షలకు ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చారో ఇవన్నీ ఆధారాలతో చూపిస్తే ఎక్కడ సమాధానం లేదు. అది ఒక అవినీతి.